ఇసుక కొరతకు నిరసనగా టీడీపీ వాళ్లు చేస్తున్న ఆందోళనపై స్పందనగా నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇసుక కొరతపై నిన్న ప్రతిపక్షాలు ధర్నా చేయడం చూసాం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి, ఎందుకు ఈరోజు ఈ ఇసుక సమస్య ఈ రాష్ట్రంలో ఉందనేది కూడా ప్రజలకి మీ ద్వారా తెలియజెప్పాలని చెప్పి ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేస్తారు. ఒక్కసారి వాస్తవంలోకి వెళ్తే ఈ రాష్ట్రంలో 140 రీచ్లు ఉన్నాయి. నదీ ప్రవాహ ప్రాంతంలో ప్రభుత్వ రీచ్లు 140 రీచ్ల్లో కూడా ఈరోజు కేవలం 30 రీచ్ల్లో మాత్రమే ఇసుక తీయటానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఎందుకు మిగిలిన 110 రీచ్ల్లో ఈరోజు ఇసుక తీయలేకపోతున్నాం అనేది వరదల వలన, ముఖ్యంగా కృష్ణానది, గోదావరి నది, పెన్న విపరీతమైన వర్షాలు, వరద వస్తూ ఉంది. ఎప్పుడూ లేని విధంగా మనం చూస్తున్నాం. నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం కానీ 7 సార్లు డ్యామ్ ఈరోజు గేట్ తగ్గడం చూస్తున్నాం. దాదాపు కృష్ణానది ప్రవాహ ప్రాంతంలో 70 రోజుల పాటు ఈ వరద కొనసాగుతుంది. అదేవిధంగా గోదావరి ప్రాంతంలో, నదీ ప్రాంతంలో 50 రోజుల పాటు ఈ వరద కొనసాగుతుంది. వరద ఉన్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు, రీచ్ల దగ్గరకు పోవడానికి కూడా కష్టంగా ఉందనే ఆలోచనతో ఈరోజు ఈ 110 రీచ్ల్లో కూడా ఇసుక తీరాలి. అదేవిధంగా ప్రైవేటు భూమి, ప్రైవేటు రీచ్, దాదాపు రాష్ట్రంలో 86 ప్రైవేటు రీచ్లు ఉంటాయి. ఇందులో కేవలం 10 చోట్ల 10 ప్రైవేటు భూములే ఈరోజు ఇసుక అనుమతులు లభించి ఇసుక తీయడానికి ప్రైవేట్ రీచ్లు ఉన్నాయి. అదేవిధంగా రిజర్వాయర్లు, ఈ రాష్ట్రంలో 11 రిజర్వాయర్లు ఇప్పటి వరకు ఇసుక తీయడానికి అనుకూలంగా ఉన్నాయి. ఆ 11లో కూడా ప్రారంభం చాలా మంది ప్రశ్నించవచ్చు. 1వ తారీఖు నుంచి కదా వరద వచ్చింది, వరద రాకముందు ఈ ప్రభుత్వం ఏం చేసిందని కూడా చాలా మంది ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు, అదేవిధంగా కార్మికులు మాట్లాడుకుంటున్నారు. ఎందుకు 1వ తారీఖు ముందు ప్రభుత్వం ఇసుక తీయలేకపోయింది అనేది కూడా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 3 నెలల పాటు ఎందుకు తీయలేకపోయింది కూడా ఒక ఎందుకంటే ఎందుకు కారణం ఏమిటంటే దీనికి గత ప్రభుత్వం నదీ ప్రవాహ ప్రాంతంలో విపరీతంగా డీస్టిలింగ్ చేయడం వల్ల, ఇసుక తీయడం వల్ల, దోపిడీ జరగడం వల్ల నేషనల్ క్రీమ్ ట్రిబ్యునల్లో కేసులు నమోదు అవుతాయి. ఎన్టీజీ ఈరోజు ఒక్క గుంటూరులో, అమరావతి ప్రాంతంలో, పరివాహక ప్రాంతంలో వీళ్ళు తీసిన డీస్టిలింగ్కి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేయబడ్డారు సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఫైన్ వేసిన తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత సుప్రీంకోర్టులో అపీల్ చేయడం, సుప్రీంకోర్టు వాళ్ళు మీరు ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ ఉందో గ్రీన్ ట్రిబ్యునల్లోనే అపీల్ చేసుకోండి అని చెప్పి చెప్పడం, తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్కి ప్రభుత్వం ఎక్స్ప్లెనేషన్ రాసిచ్చి నదీ ప్రవాహాన్ని ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా కేవలం అవసరమైన వరకే డీస్టిలింగ్ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కొంత సమయం డిలే అవ్వడం. వీటన్నిటి కారణాల వల్ల ఈరోజు ఇసుక
కొరత ఏర్పడిన మాట వాస్తవం. దీనివల్ల కార్మికులు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అంతా కూడా రాష్ట్రంలో ఈరోజు ఇబ్బందులు పాల్గొనడం అనేది అది ఎవరైనా వాస్తవంగా మేమందరం కూడా దాన్ని వాస్తవంగా ఒప్పుకుంటాం. కానీ గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో ఏం జరిగింది ఇసుక మీద అనేది కూడా ప్రజలు ఈరోజు అర్థం చేసుకుంటారు. ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేశారనేది కూడా అర్థం చేసుకుంటారు. మేము చెప్పడం కాదు, స్వయంగా ఈనాడు పత్రికలో వచ్చింది. దాదాపు 1200 కోట్ల రూపాయలు దోచుకున్నారని చెప్పి మొట్టమొదటి 2 సంవత్సరాల్లో వీళ్ళు దోచుకున్న లెక్కలు తీస్తే 1200 కోట్ల రూపాయలు ఇసుక దోచుకున్నారు. అదేవిధంగా మనం చూసాం పెదపూరపాడు నియోజకవర్గంలో దాదాపు ఒకసారి 5 కుర్రవాళ్ళు చనిపోవడం, విద్యార్థులు నదిలో ఈతకు వెళ్ళి ఈ ఇసుక తీసిన కుంటల్లో ఇరక్కుపోయి చనిపోవడం, రాష్ట్ర వ్యాప్తంగా 27 మంది చనిపోవడం జరిగింది. అదేవిధంగా వనజాక్షి కేసు, ఏదైతే ఎంఆర్ఓ వనజాక్షి మీద చింతమనైన ప్రభాకర్ చేసిన దౌర్జన్యం, ఇవన్నీ వాస్తవాలు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన దోపిడీ, ఏ విధంగా ఇసుక మాఫియా జరిగిందో ఈరోజు మనం అందరం కూడా చూస్తాం. దానికి సురేషణ ఆ విధంగా వెళ్ళకూడదనే మన ముఖ్యమంత్రి గారు పూర్తిగా దీన్ని ట్రాన్స్పరెంట్గా చేయాలని చెప్పి ఆన్లైన్లో బుకింగ్స్ ఈ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఆన్లైన్లో కూడా కొంత అవకతవకలు జరిగింది అనేది వాస్తవం. మొన్న వాళ్ళని కూడా ఒక ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆన్లైన్లో. ఈరోజు ఇసుకని భారీ ఎత్తున బుక్ చేసుకొని వాటిని విక్రయించి వాటి ద్వారా డబ్బులు సమకూర్చే ఇద్దరు వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి ఒక నేపథ్యంలో కొత్త పాలసీ తీసుకురావడం కొంతమేరకు ఇబ్బందులు జరగడం అనేది వాస్తవం. దీన్ని ఎక్కడా కూడా మేము కాదం. అయితే దీనిలో అవకాశంగా వాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇసుకని వేరే రాష్ట్రాలకు తరలి తీసుకువెళ్తున్నారు అని మాట్లాడటం చాలా తప్పు. తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. అసలు ఇసుకే లేనప్పుడు ఇక్కడే అమ్ముకోవచ్చు, దీన్ని వేరే రాష్ట్రాలకు తరలించాల్సిన అవసరం ఏముంది? ఇసుక అసలు కొరత ఉంది, తీవ్రంగా మనం ఇవాళ అవసరం ఉంది ఇక్కడ అన్నప్పుడు ఇక్కడే అమ్ముకో, దీన్ని వేరే రాష్ట్రాలకు తీసుకెళ్లి మాఫియా లాగా చేసి ఇసుక ఏదో అమ్ముకుంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులని ఎవరైనా మాట్లాడితే చాలా తప్పు. పొరపడు ఇసుక కొరత ఉంది, ఇవాళ రీచ్లు అందుబాటులో లేకుండా ఈ రాష్ట్రంలో సజావుగా జరిగితే మన రాష్ట్రం బిల్డర్స్ కానీ భవన నిర్మాణ కార్యక్రమాలు కానీ రోజు 87,000 టన్నులు ఇసుక అవసరం ఈ రాష్ట్రం. అయితే మనకి ఇప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది ఎంత మేరకు ఈరోజు మనకు అందుబాటులో ఉందంటే ఇలాంటి పరిస్థితుల్లో 30 నుంచి 35,000 టన్నులు మాత్రమే మనం తీయగలుగుతాం. ఇంకా 50,000 టన్నులు ఇవాళ షార్టేజ్లో. అందువలన ఇవాళ ఆన్లైన్లో పెట్టగానే 5 నిమిషాలకి 10 నిమిషాలకి ఇవాళ ఇసుక బుకింగ్స్ అయిపోతా ఉంది. మరి ఇవాళ ఇసుక కొరత ఇక్కడే ఉన్నప్పుడు వేరే రాష్ట్రాలకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏముంది? అది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఎవరు మాఫియా చేస్తారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఎవరైనా ఇలాంటిది నిరూపిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి చట్టపరమైన యాక్షన్ తీసుకోవడానికి ఎవరు కూడా వెనుకాడమని చెప్పి పదే పదే ఈ ప్రభుత్వం చెప్తాం. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం తరఫున మా తరఫున భవన నిర్మాణ కార్మికులకు కానీ అదేవిధంగా మేస్త్రులకు కానీ సంబంధిత పనుల్లో ఉండే వాళ్ళకి కానీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే దయచేసి ఎలాంటి అగత్యాలకి పాల్పడద్దు. దయచేసి ఎలాంటి ఆత్మహత్యలకు కానీ లేదా ఇతర
కార్యక్రమాలకి మీరు ఎవరో కూడా కోరుకోవద్దు. ఈ ప్రభుత్వం అన్ని విధాలా సహకరించడానికి, ఇసుకను అందుబాటులో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఒక్కసారి వరద ఆగిపోతే ఖచ్చితంగా ఇది ఫ్రీ అవుతుంది. ఇప్పటికే లిబరలైజ్ చేశారు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు, అట్లానే రూరల్లో ఉంటే మీరు అవి కూడా తీసుకెళ్ళచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంకో విషయం ఏంటంటే, ఈ అమరావతి రీచ్లు ఏవైతే ఉన్నాయో 11 రీచ్లు కృష్ణానదీ ప్రవాహ ప్రాంతం గుంటూరు జిల్లాలో ఉన్నవి, వీటన్నిటికి కూడా అగ్రిమెంటు 8వ తారీఖునే ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది కాంట్రాక్టర్. సో నది వరద వలన ఈరోజు ఇసుక తీయలేకపోతున్నారు. ఈవెన్ నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్న ఇసుకను తీయడానికి కూడా, డెడ్జింగ్ చేయడానికి కూడా పర్మిషన్లు ఇచ్చారు. సో కాబట్టి ఒక్కసారి వరద తగ్గిపోతే ఖచ్చితంగా మన ప్రాంతానికి కూడా ఇసుక కొరత లేకుండా ఉంటుందని మేమందరం భావిస్తున్నాం. 15-20 రోజుల్లో ఈ యొక్క వ్యవహారం అంతా కూడా 15 కల్లా క్లియర్ అవుతుందని చెప్పి ఏదో అధికారులతో కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా వాడు కూడా 15-20 రోజుల్లో ఈ వరదలు, ఈ నెలాఖరు కల్లా వర్షాలు తగ్గిపోతాయి, వరద తగ్గిపోతుంది, ఖచ్చితంగా 15 రోజుల్లో అందుబాటులో తీసుకొస్తామని అధికారులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రకృతి ప్రభావం వలన, వరదల వలన ఇసుక కొరత ఏర్పడింది తప్ప ప్రభుత్వం కావాలని ఏదో ఒక దురుద్దేశంతో చేసిన వ్యవహారం కాదు. ఖచ్చితంగా అందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.